హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్యజ ఎలా ఉన్నారు అందరూ నాకు మనసులో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో అందరూ జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ స్టే హోమ్ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోండి ఇప్పుడు ఎందుకంటే అందరికి కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు ఒక రెసిపీ షేర్ చేస్తున్నాం మీతో ఈ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అనమాట ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఒక ఫైవ్ టు సిక్స్ రెబ్బలు వేసుకుని తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ ఇంచ్ అల్లం వేసుకోవాలన్నమాట మీకు ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు దాంట్లోనే హాఫ్కి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకున్నాను కారంకి సరిపడా వేసుకోండి ఇందులో కారం ఎక్కడ యూస్ చేయమను అందుకని పచ్చిమిర్చి కారమేనమాట అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి అండ్ అరటికాయని వచ్చేసి ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మకాయ వేసుకుని వాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో అరటికాయ ముక్కలు వేసుకుంటే జిగురు అనేది ఉండదు అనమాట అరటికాయ ముక్కల్లో నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక మిక్సీలో వేసుకున్నదంతా కూడా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ ఫుల్ పేస్ట్ కాదు అలానే మరీ కచ్చాపచ్చా కాకుండా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది ఆయిల్ ఎందుకంటే ఆనియన్ ఫ్రై ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను పచ్చిశనగపప్పు వేసి చిట్పట్నం అనే వరకు ఉంచి తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని యాడ్ చేసుకోండి ఇక్కడే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ఇది పచ్చిగా వేసాం కాబట్టి ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని లిట్ క్లోజ్ చేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అలా చేయడం వల్ల ఏంటంటే ఆనియన్లో ఉన్న పచ్చివాసన అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన ఇవంతా కూడా పోతుంది పోయి ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట అలానే ఎక్కువ ఆయిల్ వేయొద్దు తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ చేసేస్తుంది మళ్ళీ ఆనియన్స్ ఫ్రై ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వగానే సో ఫస్టే తక్కువ ఆయిలే వేసుకోండి సరిపోతుంది పచ్చివాసనది కూడా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకునేవి అవి దీంట్లో యాడ్ చేసేసుకోండి అవి మొత్తం యాడ్ చేసేసుకుని ఒక్కసారి ఆ ఆనియన్ పేస్ట్ అంతా కూడా పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోండి బాగా బాగా మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో సిమ్లో కాకుండా అలానే హై ఫ్లేమ్ కాకుండా మీడియం టు సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి కుక్ చేసుకుని మధ్యలో ఒకసారి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకుని ఈ స్టేజ్లోనే సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి మీకు స్పైసీనెస్ ఇంకా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే పచ్చిమిర్చిలో ఉన్న కారం సరిపోతుంది నేనైతే అసలు ఎప్పుడూ కారం యాడ్ చేయను సో ఈ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేయడమే లిడ్ క్లోజ్ చేసి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అలా ఉంచితే ఫ్రై అయిపోతుంది సో మన ఎమ్మి ఎమ్మి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీనికి రసం కానీ పప్సార్ కానీ కాంబినేషన్లో తింటే అద్దిరిపోతుంది సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ ఐస్